ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన తనకు ఇష్టం లేని ఒక యవనస్తుడిపై దొంగ అని పుకార్లు పుట్టించాడు. దీంతో ఆ ఊరిలో దొంగతనం జరగడం వలన అతని పుకార్ల వలన ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు నిర్దోషి అని తేలింది. విడుదలైన తర్వాత ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా అవమానంగా భావించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు అతను వృద్ధుడిపై దావా వేశాడు. కోర్టులో వృద్ధుడు జడ్జి గారితో ఇలా అన్నాడు, అవి కేవలం సరదాగా అన్న మాటలు మాత్రమే, నేను ఎవరికి హాని కలిగించలేదు అని అన్నాడు. అప్పుడు జడ్జి వృద్ధుడితో ఇలా అన్నాడు, మీరు అతని గురించి చెప్పిన అన్ని విషయాలను ఒక పేపర్పై వ్రాసి ఇంటికి వెళ్లే మార్గంలో ఆ పేపర్ను ముక్కలు ముక్కలుగా చించివేసి రేపు కోర్టుకు రండి అన్నాడు జడ్జి గారు. మరుసటి రోజు జడ్జి గారు వృద్ధుడితో అన్నారు, తీర్పు చెప్పే ముందు మీరు వెళ్ళి నిన్న మీరు చించి విసిరేసిన కాగితాలన్నింటినీ సేకరించి తీసుకురండి అని చెప్పారు. వృద్ధుడు అన్నాడు, అది ఎలా సాధ్యం? గాలి వలన అవి ఎక్కడెక్కడో పోయి ఉంటాయి, ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలియదు. అప్పుడు న్యాయమూర్తి ఇలా సమాధానమిచ్చారు, అదేవిధంగా మనం పుట్టించే పుకార్లు ఎక్కడికెక్కడికో పోయి ఒక వ్యక్తి గౌరవాన్ని నాశనం చేస్తాయి, మన తప్పుడు ప్రచారం మరలా తీసుకొని రాలేనంత దూరం పోతాయి, దానివలన ఒక జీవితాన్ని మనం నాశనం చేసిన వారం అవుతాం, ఆ పాపం మన కుటుంబాన్ని అందరికీ శాపంగా మారుతుంది అని జడ్జి గారు చెప్పారు. వృద్ధుడు తన తప్పును గ్రహించి ఆ యవనస్తుడిని నన్ను క్షమించమని అడిగాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలిసినా, అబద్ధ ప్రచారం చేయడం మరియు ఆ ప్రచారాన్ని నమ్మటం వలన దేవుడు మన జీవితాలను అసహించుకుంటాడు. జకర్యా 8:17 తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇటువన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు.